పెళ్లి అనేది ఎవరికైనా ప్రత్యేకమే. అయితే ఈ నూరేళ్ల బంధంలోకి అడుగుపెట్టే ముందు ప్రతి ఒక్కరూ తమతో జీవితాన్ని పంచుకోబోయే భాగస్వామిపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వారి ఇష్టాలకు తగిన వారితోనే బంధాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఒకప్పుడు రెండో పెళ్ళంటే చాలామంది ఆలోచించేవారు. కానీ ఇప్పుడు మనసుకు నచ్చిన తర్వాత రెండో పెళ్లి అన్న విషయం గురించి ఎవరూ అంతగా ఆలోచించడం లేదు. ఇంతకీ ఆ లిస్టులో కొంతమంది క్రికెటర్లున్నారు, మరి వాళ్ళెవరో ఓ లుక్కేద్దామా? శిఖర్ ధవన్, అయేషా. ఇటీవలే శిఖర్ ధవన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తనకంటే వయసులో 10 ఏళ్లు పెద్దదైన అయేషా ముఖర్జీని శిఖర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 2 కూతుర్లు కూడా ఉన్నారు. ఆమె గురించి పూర్తిగా తెలుసుకున్న శిఖర్ ధవన్ ఆమెను ప్రేమించి పెళ్లాడాడు. అయేషా హర్భజన్ సింగ్కు ఫ్రెండ్. ఆమెను ఫేస్బుక్లో చూసిన శిఖర్ ఆమె గురించి తెలుసుకొని పెళ్లి చేసుకున్నాడు. మురళి విజయ్, నిఖిత. ఈయన లవ్ స్టోరీ రూటే సెపరేటు, విలన్ టైప్ లవ్ స్టోరీ. మురళి విజయ్, దినేష్ కార్తీకులు మంచి స్నేహితులు. తరచూ దినేష్ ఇంటికి వస్తూ వెళ్తూ ఉండే మురళి విజయ్ దినేష్ భార్య నిఖితతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. అయితే ఈ సంగతి తెలుసుకున్న దినేష్ నిఖితకు విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత నిఖిత, మురళి విజయ్లు పెళ్లి చేసుకున్నారు. మహమ్మద్ షమి, హసీనా. వీరి స్టోరీ కొంచెం డిఫరెంట్. మహమ్మద్ షమీను పెళ్లి చేసుకునేటప్పటికీ హసీనాకు పెళ్ళైంది. వీరిద్దరూ 2014లోనే పెళ్లి చేసుకున్నారు. అప్పటికి హసీనాకు పెళ్ళైన విషయం షమీకి చెప్పలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ గొడవల కారణంగానే వీరిద్దరూ ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. హసీనా మొదటి భర్త కూరల వ్యాపారం చేసేవారట. అతనితో ఆమెకు ఒక కుమార్తె కూడా ఉందట. అనిల్ కుంబ్లే, చేతన. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా పేరు పొందిన అనిల్ కుంబ్లే కూడా ప్రేమ వివాహమే చేసుకున్నారు. ఆయన 1999లో అప్పటికే పెళ్ళై ఓ కూతురు కూడా ఉన్న చేతనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చేతన తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం వీరికి 2 కూతుర్లు, 1 కొడుకు ఉన్నారు. వెంకటేష్ ప్రసాద్. ఈయన మాజీ ఇండియన్ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ కూడా 1997లో జయంతిని రెండో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే జయంతి భర్త నుంచి విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటుంది. ఆమెను అనిల్ కుంబ్లేనే వెంకటేష్ ప్రసాద్కు పరిచయం చేశారు. వీరి పరిచయం ప్రేమగా మారి ప్రస్తుతం 24 ఏళ్ల వివాహ బంధంతో హ్యాపీగా ఉన్నారు.